ఒకవైపు అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి తన పరిపాలనని సాగిస్తున్న విషయం సంక్షేమం తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలివాళ్ళ వరకు కూడా జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకి ఈ రోజు లబ్ధిదారులుగా ఉన్నారు అలాగే అభివృద్ధి తీసుకుంటే గతంలో ఎన్నడూ కానరాని అభివృద్ధి ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి 2000 మందికి ఒక గ్రామ సచివాలయం అలాగే ఆర్బీకేలు అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ మనం ఒకప్పుడు ఎప్పుడైనా చూసామా అంత అభివృద్ధిని ఈ రోజు జగనన్న చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో గాని దేశంలో గాని ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చేయినంత అభివృద్ధిని ఈ రోజు జగనన్న మన రాష్ట్రంలో చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిన్ననే చూసాం జగనన్న ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని లాంచ్ చేయడం జరిగింది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు రూపాయికే వైద్యం చేస్తే ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదవాడికి రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్యం చేస్తూ ఉన్న గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రూపాయి వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఫ్యామిలీ డాక్టర్ కి జగనన్న ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు ఈ రోజు జగనన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది ఒకప్పుడు మనం చూసేవాళ్ళం పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు ఈ రోజు అదే డాక్టర్లు పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్లి వైద్యం చేసేట్టుగా ఒక సంస్కరణని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం మనం చూస్తూ ఉన్నాం శతశాతం రిక్రూట్మెంట్ ఒక డాక్టర్స్ అయినా అందులో ఉన్న స్టాఫ్ అయినా నర్సులైనా అంటే హాస్పిటల్స్ లో స్టాఫ్ కి అలాగే డాక్టర్స్ కి లోటు ఉండకూడదు అని శతశాతం రిక్రూట్మెంట్ చేశారు అంత గొప్ప ముఖ్యమంత్రి అంత పేదల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను దేశంలో ఎవరు చేయని సంస్కరణలు ఈ ఆరోగ్య రంగంలో జగనన్న చేస్తూ ఉన్న పరిస్థితి అందువల్లనే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ఉన్న పరిస్థితి అలాగే కేవలం 4 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని సంస్కరణలను అలాగే సంక్షేమాన్ని జగనన్న తీసుకొచ్చారు కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు మా భవిష్యత్తు నువ్వే జగనన్న అని ఈ రోజు చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం ప్రజల తాలూకా విశ్వాసం విశ్వాసనీయ